కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చందు నాయక్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం గద్వాల పట్టణంలోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్వాల పట్టణంలో కోవిడ్ ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఓ విభాగానికి కోవిడ్ సెంటర్ గా ఏర్పాటు చేయడం జరిగిందని అదే విధంగా నది అగ్రహ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఆక్సిజన్ తో పాటు ఉన్న బెడ్స్ 40 దానికి అదనంగా ఇంకొక 30 బెడ్లకి మేము ఆక్సిజన్ సప్లై గాని కోవిడ్ పేషెంట్ లేకపోచినా గాని అంతకముందు జనరల్ వార్డ్ని కోవిడ్ వార్డ్గా కన్వర్ట్ చేస్తున్నాము. నార్మల్ పేషెంట్లకి కోవిడ్ పేషెంట్లకి బైఫర్కేషన్ అనేది అయిపోయింది. వాళ్ళకి ఈ బెడ్స్ కి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి పబ్లిక్ ఎవ్వరు కూడా బయట చెప్పుకోవాలని దయచేసి నమ్మకండి. నేను చెప్తే గానీ కలెక్టర్ గారు చెప్తే గానీ ఏమనిచో లేదా సూపరింటెండెంట్ చెప్తే గానీ అది అఫీషియల్ న్యూస్ ఉంటుంది. అన్నెసెసరీగా వాట్సాప్ లో స్ప్రెడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి చెప్పుకోవాలని నమ్మకండి. ఇంకొకటి, ఎవరైనా మైల్డ్ సింప్టమాటిక్ గానీ ఏ సింప్టమాటిక్ గానీ ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా మా దగ్గర వాళ్ళ ఇంట్లో ప్లేస్ లేదన్నట్టు వాళ్ళకి పీజీ సెంటర్ లో మేము 100 బెడ్స్ పెట్టాము. సో దాంట్లో ఇప్పుడు ఒక 5 కూడా అడ్మిట్ చేయడం జరిగింది. ఇన్ అడిషన్ టు మనకు అల్లంపూర్ లో కూడా ఉంది, ఐజాల్ లో కూడా ఉంది, సెంటర్స్ ఉన్నాయి. అవి కాకుండా మనం పేషెంట్లను ఇమీడియట్ షిఫ్ట్ చేయడం కోసం ఈ రోజు మనకి 2 అంబులెన్స్ రావడం జరిగింది. ఆ అంబులెన్స్ ని మేము అల్లంపూర్ ఏరియాలో ఐజా ఏరియాలో పెట్టి ఎటువంటి పేషెంట్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఇమీడియట్ షిఫ్ట్ చేయడానికి వాటిని వినియోగించుకుంటాం. అట్లాగే ఈ డెడ్ బాడీ షిఫ్టింగ్ కి ఒకటి శ్రీహర్ష అనే వెహికల్ కూడా మేడం గారు ఇచ్చారు. ఆ వెహికల్ కూడా ఈ రోజు రేపు కానీ మనకి వెహికల్ కూడా వచ్చేస్తుంది. అది డిస్టిక్ హాస్పిటల్లో 50 ఐజాలో 40.